नेल्लूर जिल्ला नायडुपेट मुनिसिपालिटी की जरिगिन एन्निकल्लो 25 वार्डुलकु गानु वैसीपी 23 वार्डुलनु कैवसं चेसुकुनि तिरुगुलेनि आधिक्यत साधिंचि मुनिसिपालिटीनि कैवसं चेसुकुंदि। ఈ సందర్భంగా విజయం పొందిన అభ్యర్థులు 6వ వార్డు దువ్వూరు లక్ష్మణరెడ్డి 24వ వార్డు రవి మాట్లాడుతూ ఈ గెలుపుకు కారణమైన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు కృతజ్ఞతలు తెలిపారు। తలనెట్టును కూడా ప్రకటించడం జరిగింది। అదే విధంగా ఈ రోజు గెలుపొందిన వాళ్ళు అదే విధంగా ఏకగ్రీవమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల 18వ తారీఖున చైర్మన్ ఎలక్షన్ అనేటువంటిది ఉంటుంది। కాబట్టి నాయుడుపేట మున్సిపల్ హాల్లో ఈ ఎలక్షన్ ఉంటుంది। చైర్మన్ ని ఉప చైర్మన్ ని ఆ రోజు ఎన్నుకోవడం జరుగుతుంది। సరే ఈ రోజు ఇక్కడ ఎంత స్పీడ్ గా అయిందనికి ఏమన్నా మీరు నాయుడుపేటలో మనకు ఈ రోజు కౌంటింగ్ సంబంధించి సిబ్బంది మొత్తం కూడా చాలా బాగా చక్కగా చాలా వేగంగా కూడా పని చేశారు। ముఖ్యంగా ఆ మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బంది అదే విధంగా వచ్చినటువంటి టీచింగ్ స్టాఫ్ వాటికన్నిటి కంటే కూడా పోలీస్ సిబ్బంది చాలా మంచి ఏర్పాట్లు చేశారు। ఎక్కడా కూడా చిన్న విసులుబాటు లేకుండా టైం ఇవ్వకుండా వెంట వెంటనే పూర్తి స్థాయిలో కౌంటింగ్ ని సమగ్రంగా పూర్తి చేశారు। వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను। ఇదిగా వైఎస్ఆర్సిపి పార్టీ తరపున లక్ష్మీనారాయణ రెడ్డి అను నేను విజయం సాధించడానికి కారణం ఫస్ట్ కార్యకర్తలు ప్రజలు అభిమానులు తైతర సిబ్బందికి నమస్కృతిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఎమ్మెల్యే గారి కృషితో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరి కృషితో ఈ రోజు నేను ఈ పార్టీ విజయానికి కారణమైనాను। ఇది నా గెలుపు కాదు ప్రజల గెలుపు కార్యకర్తల గెలుపు నాయకుల గెలుపు। ఈ గెలుపుని నేను ఏకీభవిస్తూ ఎమ్మెల్యే గారికి మంచి అభిప్రాయంతో మంచితో ముందుకు నడుపుతానని కోరుకుంటున్నాను। ఆయన చెప్పినట్టు చేస్తూ ఆయన అడుగుదాడల్లో నడుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మున్సిపల్ ఎన్నికల్లో 24వ వార్డు అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా నేను నారదవి నేను పోటీ చేయడం జరిగింది। ఈ పోటీలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం జరిగింది। ఈ విజయం రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు చూపిపేట శాసనసభ్యులు గారు మాకు ఇచ్చినటువంటి మార్గాల్లో నేను నడవడం వల్ల అంత మెజార్టీ రావడం జరిగింది। దానికి తగ్గట్టు ఆ వార్డు నేను పోటీ చేసినటువంటి వార్డులో స్వయంగా పార్టీ క్యాడర్ అంటూ ఉంది। ఆ పార్టీకి అంటే నేను ప్రచారం చూశాను నేను వాళ్ళు అంత నమ్మకం పెట్టుకున్నారు ఆ పార్టీ పైన అంటే ప్రజలకి అంత దగ్గర అయినటువంటి పార్టీ నాకు తెలియదు। ఆ వార్డులో ఒక ఓటు తక్కువ లేకుండా నేను సాయి దగ్గర కృషి చేసి సూర్యపేట శాసనసభ్యులు పిలివేట సంజయనగర్ గారి ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడని నడుచుకుంటూ మేము లోకల్ నాయకులతో కలిసి పనిచేసుకుంటూ పోతామని తెలియజేస్తున్నాం।